గుమ్మలూరు ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగ రచయిత ఈనాటి నవ సమాజ నిర్మాత యావత్ భారతదేశాన్ని మార్గదర్శకుడిగా ఉండి ముందుకు నడిపించినటువంటి మహానేత శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలందరికీ నాటికి నేటికి ఏనాటికైనా ఆయన చూపించినటువంటి దారిలో అందరం నడవాలి ఆయనే యువత అందరికీ కూడా ఆదర్శం ఈ రోజున ఎంతమంది ఆయన ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారంటే ఒక మనిషి చనిపోయి దాదాపుగా 132 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా ఒక పండగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారంటే ఆయన జీవించిన విధానం ఇంత గొప్పది ఆయన ప్రభావితం చేసినటువంటి కార్యక్రమాలు అంత గొప్పవి కనుకనే ఈనాటికి మనందరం అంబేద్కర్ గారి జయంతి ఇంత ఘనంగా చేసుకుంటా ఉన్నాం ఈ రోజున మహిళలు కానివ్వండి యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఏ రంగం వారికి చెందిన వారైనా ఏ వర్గానికి చెందిన వారైనా అందరం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం మహిళల్ని చూసుకున్నట్లయితే ఈ రోజున ఏదైనా ఒక గుడిలోకి వెళ్తే అక్కడ పంతులుగా ఎక్కడ మనకు ఒక మహిళ కనిపించదు నిన్న చర్చ్కి వెళ్తే ఒక ఫాదర్ గాను పాస్టర్ గాను మహిళలు ఎవరు పనిచేస్తున్న దాఖలాలు ఉండవు అదేవిధంగా ఏదైనా మసీదుకి వెళ్ళినా అక్కడ కూడా మనకి దువా చేయడానికి మహిళలు ఎవరు కనిపించరు కానీ ఒక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ రోజున మహిళ నిలబడి నిలదీస్తూ ఉంది అని అంటే అది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కాబట్టి మనందరం కూడా ఆయన ఎప్పుడూ అవసరం ఉంది అదేవిధంగా ఒక సర్పంచ్ బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది ఒక ఎమ్మెల్యే బాగుంటే ఆ నియోజకవర్గం బాగుంటుంది ఒక ముఖ్యమంత్రి బాగుంటే మంచోడైతే ఆ రాష్ట్రం బాగుంటుంది కానీ ఎప్పుడైతే ప్రతి విద్యార్థి చదువుకొని యువతంతా చదువుకొని ముందుకు నడుస్తారో ప్రగతి మార్గంలో దేశమే ముందుకెళ్తుందని చెప్పి నిరూపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే ఆయన గొప్పతనాన్ని కొనగట్టడానికి మనకి రోజులు సరిపోవు అంత గొప్ప నాయకుడు ఒక భారతదేశ పౌరుడు అవడం మనందరి అదృష్టంగా భావించాలి గర్వంగా భావించాలి ఆయన ఇందాక బాబాయ్ చెప్పినట్టుగా ఒక బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి కూడా నాయకుడు అందరి తలవాతలను రాసి ఒక మంచి సమాజాన్ని నిర్మించినటువంటి గొప్ప రాజ్యాంగ రచయిత ఆయన అడుగుజాడల్లో మనందరం ముందుకు వెళ్ళాలని ఆయన ఆశయాలను సాధించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం యువత కోసం పోరాడారో కృషి చేశారో ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎక్కడ చూసినా రాజకీయాల్లో కానివ్వండి సంక్షేమంలో కానివ్వండి అభివృద్ధిలో కానివ్వండి అందరికీ సమానమైనటువంటి పీఠం వేసి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో మనందరం కూడా పనిచేస్తున్నందుకు మనందరం గర్వించదగినటువంటి విషయం ఈనాటి అభినవ అంబేద్కర్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా బాబాయ్ నక్క రాఘవ గారికి మొత్తం ఊర్లో గ్రామస్తులకి పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ